నడుమిరిగినట్టుంది. గింత మో చేతికి కింద పడితే గీర్కపోయినట్టు గీర్కపోయింది ఒప్పుకుంది. अरे ले सुमेर उठा के जाता हूँ मैं इधर. బండి పోలీస్ స్టేషన్ పోతుంది మా ఇంటికి అబ్బాయిది. ఇప్పుడు తీసుకురా పొద్దున మారేం పొద్దున తీసుకురా. ఫోటోలు అన్ని తీసినాం కదా తీసినా కానీ పొద్దున మారేం పొద్దున చెప్పండి. అది కరెక్ట్ కాదు కానీ బండి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ పెడతారు. మీరు ఇప్పుడు వచ్చిన కేసు తీసుకోవాలి. మీ డీటెయిల్స్ మా దగ్గర ఉండే కదా అమ్మా. మీ ఫస్ట్ మీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. మళ్ళీ మా దగ్గర ఉంటుంది. వాళ్ళు వస్తారు మీకు వర్క్ చేసేది. ఇప్పుడే ఇచ్చిన పోలీస్ స్టేషన్ కేసు తీసుకెళ్తాం. బండిని తీసుకున్నట్టు బండి ఆడ ఉంటే ఏం రాదు. మేము వాళ్ళని విడిచిపెట్టాం. ఎందుకు బాబు విడిచిపెట్టాం. పొద్దున్న తీసుకొని పొద్దున్న ఎప్పటిదాకా ఉండదు అట్లా. నా పేరు సునీత. ఏం జరిగిందమ్మా? మా అమ్మ వండుకున్నది సార్. అది వాళ్ళు ఎట్లా వచ్చిందో ఏమో తెలియదు. వండుకున్న చక్కన ఆయన మంచంతో చూద్దాక ఇట్లా లేచి ఇటు బయటకెళ్ళి బయటకు వచ్చింది. నడుము ఇరిగింది. హాస్పిటల్ అమ్మ పేరు ఏంటి? అమ్మ శంకరమ్మ. సిల్వేరు శంకరమ్మ. పండుకొని ఉన్నారు? నిద్ర నిద్ర. ఎంత మంది ఉన్నారు? ఒక్కటి ఒక్కటి ఉంటుంది. ఏం పేరు ఆయన పేరు? మస్తాన్. మస్తాన్ ఈయన పేరు? ఈయన పేరు డొక్క రాజారావు. ఏం చేస్తాడు? మేము ఆయన డ్రైవర్ డ్రైవరు. వాళ్ళ అన్న చనిపోతే మేము ఎమ్మెడకు వచ్చినాం హైదరాబాద్ నుంచి. వచ్చి ఆయన మేము సాగు చేసుకున్నాం. దినాలు అయిపోయినాయి. ఆయన ఇలా చిన్న భార్య ఉంటుంది అన్నట్టు. ఈయన ఇలా చిన్న భార్య ఉంటుందని చూసిపోదాం దాపరా మరి అంటే నేను ఈ దాకా వచ్చినా. వచ్చేవారికి ఆయన వాళ్ళ గిట్టలలో వచ్చినది. అది ఆయన మేమేం చేసినాం ఇంత కళ్ళు ఆయన. నేనేమో కూర్చోవడం అనుకున్నా. ఆయన ఇంత పెద్ద బండ తీసి ఎప్పుడు ఎత్తేసిండో తెలియదు. ఎత్తేసి ఆయన వెళ్ళిపోయినాడు. మరి మీకు ఎట్లా తెలిసింది? మాకు తర్వాత ఒక పక్క పండి గుడిసే ఈరోజు గంటకి వెళ్తుండు పిల్లాడు ఏమో బండి ఎత్తేసారు ఏమో ఎత్తేసారు అనేవారు. ఆ ముసలమ్మకి చెప్పేవారు మేము ఉరుక్కుంటామే. అంటే మరి ఉండదుగా మనిషి చూసేవారు మొత్తం అంతా ఉంటాడు ఎండిపోయింది సార్.